తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచ్లను ఏకగ్రీవమైతే మీకు ప్రోత్సాహంగా 10 లక్షల రూపాయలు మీ డెవలప్‌మెంట్ ప్రతి గ్రామ పంచాయతీకి ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీకి ఇస్తామని చెప్పి గ్రామాలను ఏకగ్రీవం వరకు ప్రోత్సహించి ఇవాల ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇప్పటివరకు ప్రోత్సాహం ఇచ్చే ఇవ్వాల్సినటువంటి ఏవైతే 10 లక్షల రూపాయలు ఉన్నాయో 10 పైసలు కూడా ఇప్పటివరకు కూడా విడుదల చేయకపోవడం శోచనీయకరమైనటువంటి విషయం అలాగే ఈ యొక్క స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా గ్రాంట్ రూపంలో ఎవరికి కూడా మీరు నిధులు రిలీజ్ చేయకపోవడం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు అత్యంత ప్రోత్సాహంతో ప్రజల వాళ్ళను యువకులను సామాజిక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులను గెలిపిస్తే వారు ఇవాల గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ చేస్తామన్నటి ప్రజలకు మాట గ్రామస్తులకు మాట ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వారు సొంతంగా డబ్బులు బంగారం కుదవబెట్టో లేకపోతే ఇతరత్ర ఎవరి దగ్గరనో అప్పులో తీసుకొచ్చి ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. ఆ చేసినటువంటి గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా రాకపోవడం, ఏదైతే నిధులు విడుదల కాకపోవడం, విడుదలైనటువంటి నిధులకు ఈ ఫ్రీజింగ్ వల్ల డబ్బులు తీసుకోకపోయేటువంటి పరిస్థితి కానీ, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులను స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పూర్తిగా వారికి నిర్వేయం చేసి వాళ్ళు ప్రజల దగ్గర ముఖమెత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా అప్పో సప్పో వేసి ఇవాళ తీసుకొచ్చినటువంటి పైసలకు మిత్తి కట్టక పైసలు ఇయ్యక ఏది ఇచ్చేటువంటి పైసలు తీసుకొచ్చిన దగ్గర వాళ్ళు అడిగేటువంటి పరిస్థితిలో వారు ఇజ్జత్కు ఇలా ప్రాణాలు అర్పించేటువంటి పరిస్థితిలో ఇలా సర్పంచులు ఉన్నారు. ఉదాహరణకి ఇలా ఎగ్జాంపుల్ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండల్ సోమారపేటలో యువ సర్పంచ్ వడ్డే ఆనంద్ రెడ్డి వారు ఎంతో ఉత్సాహంగా గ్రామాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో అప్పులు తీసుకొచ్చి పైసలు డబ్బులు తీసుకొచ్చి దాదాపు 38-39 లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి గ్రామంలో మౌలిక వసతులు డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేస్తే ఒక్క రూపాయి కూడా ఈ గవర్నమెంట్ ఇయ్యకపోగా ఆ అప్పులు దగ్గర తీసుకొచ్చిన దగ్గర ఆయన ముఖం చెల్లగా ముఖం చాటు వేసి ఎన్నిసార్లు మాట ఇస్తే వాళ్ళకి తప్పదనేటువంటి మొహమాటంతో ఆత్మాభిమానం చంపుకోలేక ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అందులో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఘోరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది దీనికి పూర్తిగా ఆ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏదైతే పరిస్థితి నెలకొల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ హత్యానేరం కింద వారికి కేసు నమోదు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలించేటువంటి పరిస్థితి లేదు. ఇలా పూర్తిగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకున్నటువంటి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఏదైతే ప్రజాప్రతినిధులు చనిపోయేటువంటి పరిస్థితి నెలకొల్పినటువంటి పరిస్థితిలో ఉన్న దారుణమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొన్నది. ఈ యొక్క పరిస్థితులలో ఎవరైతే ఇల్లంతకుంట మండల సోమారంపేట సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి గారు చనిపోయారో వారికి వెంటనే వారి యొక్క విడుదల చేసి వారి కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారికి తప్పనిసరిగా ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషి ఆ సర్పంచ్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.